ప్రకాశం జిల్లా చీరాల గడియార స్తంభం కూడలిలో ఉన్న దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో పరిపాలన వికేంద్రీకరణ మూడు రాజుల అంశాన్ని స్వాగతిస్తూ వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు ప్రముఖ క్రిమినల్ న్యాయవాది కర్నేటి రవి మాట్లాడుతూ మూడు రాజధానులు పరిపాలన వికేంద్రీకరణను రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తుంటే చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారన్నారు. ఆయన అనుసరిస్తున్న వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, అమరావతిలో చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టుల చేత డ్రామాలు ఆడిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజధాని అంశం ఆ రాష్ట్రాలకు సంబంధించిన విషయమని కేంద్ర ప్రభుత్వం చెప్పినా చంద్రబాబు ఇంకా డ్రామాలు ఆడుతున్నారన్నారు. అధికారం మీద చంద్రబాబుకి వ్యామోహం పోలేదని, ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ మార్పు గ్రేగోరి తదితరులు ప్రసంగించారు. వంటావార్పు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చేసిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నా నమస్సంజలి తెలియపరుచుకుంటున్నాను. ఇది ఈ ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలి. మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కుటీలమైన స్వార్థపూరితమైన రాజకీయం, మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక తండ్రి స్థానంలో ఉండి అది 13 జిల్లాలు 175 నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలని ఒకట స్వచ్ఛమైన ఆలోచన, అదేవిధంగా ఇంకొకటి స్వార్థమైన రాజకీయం, స్వార్థమైన ఆలోచన. ఆ స్వార్థమైన రాజకీయం ఏమిటంటే, అతను గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3,300 ఎకరాలు సేకరించి కేవలం 1,000 ఎకరాలే ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మిగతా 2,300 ఎకరాలు తన సొలాభం, తన కుటుంబం, తన రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి, కొడుకులకి, వాళ్ళకి, కూతురులకి ఇచ్చినటువంటి సంఘటన. అది 2,300 ఎకరాలు కాపాడుకోవటం కోసం స్వార్థ రాజకీయంతో ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నటువంటి వ్యవస్థ ఎవరంటే, ఒక 20-30 వేలు పట్టు చీరలు కట్టి 50-60 వేలు ఐఫోన్లతో రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసినటువంటి సంఘటన. దీన్ని ఒకసారి ప్రజలంతా ఆలోచన చేసి ఈ పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకి మీరందరూ ఆమోదన తెలిపినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జనమంతా ఒకసారి ఆలోచన చేయాలి. ఈ కేవలం మేము చేసినటువంటి కార్యక్రమాలు జనంకి జ్ఞానం తెలియపరచడం కోసం. అదేవిధంగా గల్లా జయదేవు మొన్న పార్లమెంట్లో 318 క్వశ్చన్ నెంబర్ రైజ్ చేస్తే ఆ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తరఫున ఉన్నటువంటి రాజ్నాథ్ నయ్యర్ ఒక మాట చెప్పాడు. ఏమనంటే, భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఏంటంటే, ఏ రాష్ట్రంలో అయినా సరే ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి ముఖ్యమంత్రి అధికారంలో ఏ రాజధానిని నిర్మించుకోవచ్చు అని చెప్పి ఒక ఆన్సర్ తెలియపడటం జరిగింది. అదేవిధంగా ఇలాంటి చదువు లేని ఇంకితమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి టీడీపీ నాయకులకి కానీ టీడీపీ కార్యకర్తలకు కానీ మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు రాజ్యాంగ పద్ధతిలో నడుస్తున్నటువంటి మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వైఎస్ఆర్ ప్రతి ఒక్క సోల్జర్ ఉంటారని చెప్పి హెచ్చరిస్తూ, ఏ కార్యక్రమం సరే ముందుండి నడిపిస్తూ, మీరు చేసినటువంటి కుటీల రాజకీయానికి కపటతార తెలియపరుచుకుంటూ వదిలేలాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. మీడియా చూస్తున్నటువంటి ప్రజానీకానికి నమస్సుమాంజలు. మేము ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తుంది ఏంటంటే, గతంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధాని చేశారు. ఆ ఒక్కచోటే అభివృద్ధి చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అయితే మనకి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే, ఈ
దేశంలో ఉన్న అందరు ప్రజలు బాగుండాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అప్పుడే ఈ పరిపాలన విధానం అనేది అందరికీ అందుబాటులో ఉంటుందన్న ఒక గొప్ప ఆలోచనతోటి ఈ మూడు రాజధానులు పరిపాలన వికేంద్రీకరణ అనే దాన్ని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు అలా వద్దు ఒక చోటే చేద్దామని చెప్పేసి ఇటీవల ఒక 23 గ్రామాల్లో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ప్రజలను త్రబ్బుదావ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ త్రబ్బుదావ పట్టించే విధానాన్ని కరెక్ట్ కాదని చెప్పేసి ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది కరెక్ట్ కాదు, ఒకే చోట అభివృద్ధి కరెక్ట్ కాదు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని రకరకాల కార్యక్రమాలతోటి ఈ రోజున వంట వార్పు కార్యక్రమాన్ని మనం చీరాల గడియార స్తంభం సెంటర్లో సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమక్షంలో ఈ వంట వార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి మూడు రాజధానులు కావాలి, మూడు రాజధానులు ఉండటం వలన ప్రజలకు ఎంత మేలు జరుగుతుందన్న ఆలోచనాన్ని ప్రజలకు తెలియచేయడానికి ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ఈ కార్యక్రమాన్ని మీరు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా చీరాల ప్రాంతంలో ప్రజల్ని అవగాహన పరచడానికి సాక్షాత్తు మన ఆమంచి కృష్ణమోహన్ గారే ప్రజలకు అవగాహన కల్పించడం, దానికోసం రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఎవరు భయపడాల్సిన పని లేదు, అందరూ బాగుండాలి, చీరాల ప్రాంతంలో బాగుండాలి, అదేవిధంగా హైదరాబాదులో కానీ గతంలో హైదరాబాద్ ఒకే చోట అభివృద్ధి చెందితే మనం ఈరోజు ఏమి లేని స్థితిలో ఒక చిన్న గిన్నె తీసుకొని వచ్చిన పరిస్థితి మనకి గతంలో కనిపించింది. అలా కాకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. వారి ఆలోచన మేరకే ఈ రోజున చీరాల ప్రాంతంలో ఆమంచి కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో ఇంతమంది కార్యకర్తలతోటి వంట వార్పు కార్యక్రమం ద్వారా ఈ నడి సెంటర్లో ప్రజలకి ఒక అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. కాబట్టి దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, ఒక చోట ఉండాలా మూడు చోట్లుంటే మంచిదనేది ప్రజలు మీరే అర్థం చేసుకొని ప్రభుత్వం తలపెట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకి మనమంతా కూడా చేయూతను అందిద్దామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ సోదరులు ఎడవ రవిశంకర్ గారికి, అలానే మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ సోదరులు గ్రగోరి గారికి, మిగతా పార్టీ కార్యకర్తలకు పెద్దలకు అందరికి ముందుగా ధన్యవాదాలు. రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేరకు దశలవారీగా జరుగుతున్న కార్యక్రమాల్లో ఈరోజు పట్టావారు కార్యక్రమానికి పిలుపునిచ్చిన వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలుపును అనుసరించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అఖండ ప్రజానీకానికి అందరికీ ముందుగా ధన్యవాదాలు. ఈ రాష్ట్రాన్ని అధికారుల వికేంద్రీకరణ పరంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రాష్ట్రాల అభివృద్ధిని కాంక్షిస్తూ వారు పరిపాలనా వికేంద్రీకరణ చేస్తుంటే చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గానికి వారి పెట్టుబడులు ఎక్కడ లాస్ అవుతాయో, అలాగనే వాళ్ళ సామాజిక వర్గం పెట్టిన ఆస్తులు ఆర్థిక కూడా కరిగిపోయినాయనే బాధతో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని ఓన్లీ ఈ 13 జిల్లాల్లో కూడా 25 గ్రామాలకు సంబంధించిన రైతులు మరి వాళ్ళు కూడా పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళని తీసుకొచ్చి అనేక కార్యక్రమాలు చేసి మరి ఈ రాజధానిని ఈ అధికార వికేంద్రీకరణ అడ్డుకుంటున్న చంద్రబాబు నాయుడు ఏ రోజైనా సరే బడుగు బలహీన వర్గాలకు కానీ ఈ రాష్ట్రానికి కానీ జగన్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చేశాడా అని ప్రశ్నిస్తున్నాం. జగన్ అన్న చేసే అభివృద్ధి కార్యక్రమాలను తట్టుకోలేక మరి ప్రజల్లో జగన్ అన్నకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఎలా ఏదో పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేసి జగన్ అన్నని అపాస్పాలు చేయాలని చూస్తున్నప్పుడు కూడా 13 జిల్లాల నుంచి కూడా అధికారిక వికేంద్రీకరణకి పూర్తిగా సహాయ సహకారాల్లో మద్దతు లభించింది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధికి చేతనైతే సలహాలు ఇచ్చి సహకరించాలి కానీ ఈ అభివృద్ధి వికేంద్రీకరణని ఆపాలని ప్రయత్నిస్తే మాత్రం ప్రజలు ఇప్పటికే అతనికి భారీగా గతంలో మూల్యం చెల్లించుకున్నాడు. 151 సీట్లతో మరి 23 ఎంపీ సీట్లతో గెలిచిన జగన్ అన్న మరి మొనగాడా, లేదంటే నీ కొడుకు మినిస్టర్గా ఉండి కూడా ఓడిపోయినాడు వాడిపోగాడా? మరి అక్కడ అమరావతిలో జగన్ అన్న అమరావతి ఒకసారి వస్తే మా తడాకా ఏందో చూపిస్తామన్నారు. ఆయన ఉండేది అమరావతిలోనే, ఆయన ఇల్లు కట్టుకుంది అమరావతిలోనే. నీకు ఇల్లు లేదు, నీకు హైదరాబాద్లో ఇల్లు ఉంది తప్ప ఆంధ్రప్రదేశ్లో నీకు ఎక్కడ కూడా ఇల్లు లేదు. నువ్వు నిర్ణయం అన్నటిదాకా నీ సహచరుడు
ఈ బినామీ లింగమనేని గెస్ట్ హౌస్ లో అది ఒక బ్రోకర్ హౌస్, ఒక ఉన్నతాదాయ వర్గాల వారికి, విదేశీయులకి అక్కడ అమ్మాయిలను తరచే కొంపలో నువ్వు మొన్నటిదాకా కాపురం ఉండి ఈరోజు అమరావతిలో జగనన్న వస్తే నేను అది చేస్తాను ఇది చేస్తానని చాలా అవాకులు చవాకులు పెడుతున్నావు చంద్రబాబు. ముందుగా నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఇల్లు కట్టుకో, నువ్వు ఎక్కడుండాలనేది నిర్ణయించుకో. నువ్వు 150 కోట్లు పెట్టి హైదరాబాద్లో ఇల్లు కట్టి అమరావతిలో రాష్ట్రం ఏర్పడక ముందే, ఎన్నికల ముందే ఇన్ని ఇల్లు నిర్మించుకున్న జగనన్నను విమర్శించే హక్కు స్థాయి నీకు లేదు. రాష్ట్రాలు అనురదీని పరిపాలనా వికేంద్రీకరణ ఎక్కడైతే అనువుగా ఉంటుందో అక్కడ పరిపాలన చేయాలి. కానీ అమరావతిలో మురిక్కుంటలు, ఈరోజు కూడా హైకోర్టుకి వెళ్తే టీ తాగడానికి ఒక హోటల్ ఉండదు, భోజనం చేయడానికి ఒక క్యాంటీన్ ఉండదు. అదే వైజాగ్ తీసుకుంటే వైజాగ్లో ప్రతిష్టాత్మకమైన ఎన్నో సంస్థలు, స్టీల్ ప్లాంట్ కానీ, పిహెచ్పి కానీ, అలాగనే తూర్పు నావికాదళం కానీ, నేవల్ డాక్ యార్డ్ కానీ, షిప్ యార్డ్ కానీ, ఇంకా ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర యూనివర్సిటీ, ఆంధ్ర మెడికల్ కాలేజీ, ఇంకా ఐఐఎం, ఇలాంటి ఎన్నో ఇంకా దాదాపు 150 పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు అక్కడ వేంచేసి ఉండి ఈరోజు రూపాయి పెట్టుబడి లేకుండా అక్కడ రాజధాని నిర్మించవచ్చు, రాజధాని ప్రారంభించవచ్చు. మహా అయితే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్కు 5,000-6,000 కోట్ల రూపాయలు కూడా కాదు. దాంతోనే రాజధాని అక్కడ బ్రహ్మాండంగా పరిపాలన చేయొచ్చు. అక్కడ అంతర్జాతీయ స్టేడియం ఉంది, అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, అంతర్జాతీయ స్థాయికి తగ్గ అన్ని వనరులు ఉన్న వైజాగ్ పరిపాలన రాజధానికి ఖచ్చితమైన ప్లేస్ కాబట్టి దాన్ని ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సును ఆలోచించి జగనన్న తెలుపుకున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ పరిపాలన వికేంద్రీకరణకి మద్దతు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడైనా ఇక్కడైనా తన పిచ్చి పిచ్చి వేషాలు మానుకోకపోతే ఇప్పటికే అతని మీద కేంద్ర ప్రభుత్వం అనేక విధాలైన అతను చేసిన మోసాలకు కానీ, మరి అతను అనేక కంపెనీలతో టైప్ అయిన దానికి కానీ, అతని మీద, అతని అనుచరుల మీద, అతని పిఎల మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడి చేసి అనేక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా సిగ్గు చెరవు లేకుండా అతను మరి ఆ రోజు కేంద్రంలో చక్రం తిప్పుతారన్నాడు. ఈరోజు ఏ భూచక్రం కూడా